జుట్టు ఊడకుండా ఉండడానికి మరియు ఒత్తుగా పెరగడానికి మనం ఇంట్లో తయారు చేసుకునే చిట్కా చేసుకునే విధానం ముందుగా ఒక క్యారెట్ తీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని వీటిని పేస్ట్ చేసుకోవాలి ఇలా తయారైన క్యారెట్ పేస్ట్ కి 2 స్పూన్ల నువ్వుల నూనె కలుపుకోవాలి ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలి ఇలా తయారైన మిశ్రమాన్ని తలకు పెట్టుకొని అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి ఇలా వారానికి ఒకసారి పెట్టుకొని కొద్ది రోజులు చేసినట్టయితే మీ జుట్టు ఊడకుండా మరియు ఒత్తుగా పెరుగుతుంది చిన్న పదార్థాలు కొబ్బరి నూనె మరియు నిమ్మ రసం చేసే విధానం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల కొబ్బరి నూనె వేసుకోవాలి తర్వాత 1 స్పూన్ నిమ్మ రసం కూడా వేసుకోవాలి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా తయారైన మిశ్రమాన్ని తలకు పెట్టుకోవాలి పెట్టుకొని 1 అవర్ ఉంచుకోవాలి 1 అవర్ తర్వాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి ఇదే పద్ధతిని వారానికి ఒకసారి గిన చేసినట్టయితే కొద్ది రోజుల్లోనే మరి మీ జుట్టు ఊడకుండా మరి ఒత్తుగా పెరుగుతుంది దానికి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన మెంతులు మరియు పెరుగు తయారు చేసే విధానం ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మెంతులు వేసుకోవాలి తర్వాత పెరుగు తీసుకొని పెరుగు కూడా వేసుకోవాలి ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇలా తయారైన మిశ్రమాన్ని తలకు పెట్టుకోవాలి పెట్టుకొని 1 అవర్ ఉంచుకోవాలి 1 అవర్ తర్వాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి ఈ విధంగా వారానికి ఒకసారి పెట్టుకున్నట్టయితే కొద్ది రోజుల్లోనే మీ జుట్టు ఊడకుండా మరియు ఒత్తుగా పెరుగుతుంది